నమస్కారం. పూజలు, నోములు, వ్రతాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. గుమ్మడి గౌరి నోము కథ. ఒక బ్రాహ్మణ యువకునకు పెండ్లైన 5వ నాడు మృత్యువు ఉన్నది. ఆ సంగతి తెలియక తల్లిదండ్రులు అతనికి పెండ్లి చేసిరి. పెండ్లైన 5వ దినమున యమదూతలు అతని ప్రాణములు తీసుకుని పోవటకు వచ్చిరి. వారిని అతని భార్య చూచెను. వెంటనే ఆమె భర్తను తీసుకునే అడవి మార్గంన పరిగెత్తుచుండెను. యమభటులను తప్పించుకునే వలననే ఆ అమాయకురాలు చేయుచున్న ప్రయత్నమునకు నవ్వుకొని పార్వతీదేవి ఒక వృద్ధ స్త్రీ వలె వచ్చి, అమ్మాయి, ఈ మగనుని వెంట పెట్టుకుని ఎక్కడకు ఇటు పడిపోవుచున్నావు అని అడిగాను. అందులోకి ఆ చిన్నది, దొడ్డమ్మ, నా భర్త ప్రాణములను తీసుకుని పోవుటకు యమదూతలు వచ్చినారు. నేను ఈ అడవిలో నున్న పార్వతీదేవి ఆలయంలోకి ఎగి ఆమెను ప్రార్థించి పతి భిక్షను తెచ్చుకోవలయునని పోవుచున్నానెను. అప్పుడు ఆమె ఆ చిన్నదానితో గుమ్మడి గౌరి నోము నోపించి ఉద్యాపనము చేయించి వాయనము పుచ్చుకొని 5వ తనమును ప్రసాదించెను. పిమ్మట ఆమె భర్త మృత్యు బారి నుండి రక్షింపబడెను. గుమ్మడి గౌరి నోము నోచిన కాంత కాంతునకు పూర్ణ ఆయుర్ధాయంను కలిగెను. ఉద్యాపనము. ఈ కథను చెప్పుకుని అక్షితలు వేసుకుని 3 గుమ్మడి పండ్లను రవికలగుడ్డ పసుపు కుంకుమలతో ఉంచి ఒక ముసలి ముత్తైదువునకు వాయనమియవలను. పద్ధతి తప్పిన్ను ఫలము తప్పదు. ఈ నోము రథసప్తమి రోజే నోచుకొని ఉద్యాపన కూడా అప్పుడే చేసేసుకోవాలి. విన్నారు కదండి గుమ్మడి గౌరి నోము కథ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.